కర్పూర నీరాజనం దర్శయామి, ధూపదీప నైవేద్యం సమర్పయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే. అమ్మా, మీరా? ఏమిటమ్మా ఇది, మీరు కూడా అందరితో పాటు క్యూలో నుంచున్నారేమిటి? ఎక్కడ నిల్చుంటే ఏమిటి స్వామి? అందుకని కాదమ్మా, ఈ గుడి కట్టించిందే మీ వంశస్థులు. అమ్మవారికి వెండి కళ్ళు కానుగ్గా ఇచ్చింది వారే, వాళ్ల వారసులు మీరు. మీరిలా క్యూలో నుంచవచ్చా? రండి, అమ్మవారికి దగ్గరగా నుంచొని దర్శనం చేసుకోండి. పర్వాలేదండి, ఆ తల్లి ముఖం చూస్తేనే చాలు. అందుకే పక్క ఊర్లో ఉంటున్నా, రోజు దర్శనానికి వస్తున్నాం. ఈ కామాక్షి తల్లి మీకే కాదమ్మా, మీ కుటుంబానికే తోడుగా ఉంటుంది. ఇక మేము వెళ్ళొస్తాం స్వామి. శ్రావణ మాసం శుక్రవారం, అమ్మ కచ్చం చేయించారు, ఇకంతా శుభమే జరుగుతుంది. వస్తాం. అమ్మా, ఏం జరిగింది తల్లి? అమ్మా 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 అమ్మా, నువ్వు ఈ ఊరు కాపలాకి పెడతావని తెలుసు, అందుకే నీ గుడి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ ఈరోజు నువ్వే నీ గుడి తలుపులు మూసేశావే, ఏం విపరీతం జరగబోతోందో, ఏం అనర్థం జరగబోతోందో. భైరవమూర్తి, భైరవమూర్తి. ఆచార్య, ఏంటో అలా చూస్తున్నారు? భక్త రక్షణకై సాక్షాత్కరించడం ఆ దేవునికే చెల్లుతుంది. నువ్వు మామూలు మనిషివి, మామూలుగానే నాకు కనిపించవచ్చు కదా. అందరూ అనుకుంటున్నట్టు సర్వాంతర్యామి ఆ దేవుడు ఒక్కడే కాదు, నేను కూడా. నా మంత్రశక్తి ఆ దైవశక్తి కంటే గొప్పది. భైరవమూర్తి, మన ఇరువురం ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించాం. నేను స్వామీజీనయ్యాను, నువ్వు దేవుడుగా మారాలని ఆశపడుతున్నావే. ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చారు, మీకు స్వాగతం చెప్పాలిగా. అటు చూడండి. ఆచార్య, ఎలా ఉంది నా స్వాగతం? బ్రహ్మాండం, నిజంగానే నీ మంత్రశక్తి అమోఘం. నీ భాగానికి నువ్వు స్వాగతం పలికో, నా భాగానికి నేను ఏదైనా చేయాలిగా. ఇదిగో. ఏంటిది? కామాక్షమ్మ వారి ప్రసాదం. నిమ్మ పండ. అవును, దీన్ని నీ చేత్తోనే పిండి రసాన్ని తీసివ్వగలవా? కొండల్ని పిండి చేసే చేతికి గులకరాయి ఇస్తున్నారా? ఇప్పుడు చూడండి. నీ వల్ల కాలేదా? నువ్వు దేవుడివి. భైరవమూర్తి, కామాక్షమ్మ పాదాల దగ్గరున్న నిమ్మ పండుకే ఇంత శక్తి ఉంటే ఆ తల్లికెంత శక్తి ఉండాలి, ఆవిడ వెండి కళ్ళకెంత శక్తి ఉండాలి. ఆలోచించి అర్థం చేసుకో, నేను వెళ్ళొస్తాను. చిన్నవాడ కామాక్షి వెండి కళ్ళకి అంత శక్తి ఉందా? నాకు ఆ కళ్ళు కావాలి, నేనిప్పుడే వెళ్తాను. చిన్నవాడ కామాక్షి, పేరుకు తగ్గట్టు నువ్వు కామాక్షివే. నీ శక్తంతా ఈ నీ రెండు కళ్ళల్లో ఉందని తెలుసుకున్నాను. నీ కళ్ళు నాకు కావాలి. నీ రెండు కళ్ళు నా చేతికి రాగానే నేను దేవుణ్ణవుతాను, నువ్వు ఒట్టి రాయువవుతావు. ఏమండి, ఏమైందండి? మీనాక్షి ఆఫీస్కి వెళ్ళే దారిలో
యాక్సిడెంట్ అయింది. మిస్టర్ రాజు, ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు డాక్టర్. ఏమ్మా, మీరు ఈయన వైఫ్ కదా డాక్టర్? మీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తారా? యాక్సిడెంట్లో మీ ఆయనకి బలమైన దెబ్బలు తగిలాయి, అందువల్ల ఆయనకి రెండు కళ్ళ చూపు పోయింది. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ఆయనకు చూపు తెప్పించండి. ఐఎమ్ సారీ, నేను డాక్టర్నేనమ్మా, దేవుణ్ణి కాదు. నీ భర్తకి ఏ మందుల వల్ల నయం కాదు, నాకా మాయలు మంత్రాలు తెలియవు. హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. అందరూ ఇక్కడే ఉండండి. హర హర శంకర, శివ శివ శంకర, హర హర శంకర. స్వామి, మీరు? భక్తులతో కలిసి తీర్థయాత్రకు వెళుతున్నాను. ఈ ఇంట్లో నుంచి ఏదో అశరీరవాణి నన్ను పిలిచినట్లు అనిపించింది, అందుకే వచ్చాను. నేను మొక్కే కామాక్షమ్మి మిమ్మల్ని ఇక్కడికి పంపించింది. స్వామి, నా భర్తకు అనుకోకుండా కంటి చూపు పోయింది, కంటి చూపు తిరిగి రాదని డాక్టర్ చెప్పారు. నిజమేనమ్మా, నీ భర్తకు ఏ డాక్టర్ అయినా కంటి చూపు తెప్పించలేడు. స్వామి, మీరే ఇలా అంటే ఎలా? డాక్టర్ వల్ల సాధ్యం కాదని చెప్పాను, కానీ దేవుడి వల్ల సాధ్యం కాదని చెప్పలేదే. అంటే అంటే నా భర్తకు కంటి చూపు వస్తుందా? తప్పకుండా వస్తుంది. మీ కులదేవత జొన్నవాడ కామాక్షమ్మ తల్లి వెండి కళ్ళు తీసుకొస్తే వాటితో నీ భర్తకు కంటి చూపు తెప్పించచ్చు. అలా అయితే నేను వెంటనే ఆ ఊరెళ్ళి అమ్మవారి వెండి కళ్ళు తీసుకొస్తాను స్వామి. కానీ అది మహాపాపం తల్లి. వేరే మార్గం లేదు స్వామి, ఏ స్త్రీకైనా భర్తే దైవం, ఆ దైవం కోసం ఈ పాపం చెయ్యాల్సిందే. స్వామి, మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే ఆ జొన్నవాడ కామాక్షమ్మ గుడికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా అమ్మవారి వెండి కళ్ళు తీసుకొస్తాను. అమ్మా, నాకు వేరే దారి కనిపించడం లేదు, నన్ను క్షమించమ్మా. ఎవరైనా ఇచ్చిన బాకీ తిరిగి తీసుకుంటారు, కానీ ఈ పాపిష్టిని ఇచ్చిన కానుకనే తిరిగి తీసుకోవడానికి వచ్చింది. అమ్మా, నా ఆవేదన నీకు అర్థం కావడం లేదా? నేను నీ కళ్ళు అపహరించడానికి వచ్చాను. నీ గుడిలో అగ్నిగుండం మీద నడిచినప్పుడు పువ్వుల మీద నడిచినట్లుగా సంతోషపడ్డాను, ఇప్పుడు దొంగగా నీ ముందు నిలిచినప్పుడు అగ్నిగుండంలో నిలబడినట్లుంది. అమ్మా, నేను చేస్తున్నది పాపమే, ఈ పాపానికి నాకెలాంటి శిక్షణ విధించు, కానీ నా భర్తకు చూపును ప్రసాదించు తల్లి. అమ్మా, విధి రాత నన్ను దొంగను చేస్తే నేను నిన్ను అంధురాలి చేస్తున్నాను. చూడండి స్వామిజీ, నేను కళ్ళు పోయినట్లు నటించాను, నా భార్య అమ్మవారి కళ్ళు తేవడానికి వెళ్ళింది, ఆ వెండి కళ్ళు మీకు ఇస్తే 25 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. కరెన్సీ లెక్క పెట్టి రెడీగా పెట్టుకోండి, అమ్మవారి కళ్ళు అందది. స్వామి, నేను నిన్నే జైలు నుంచి వచ్చాను, పిలిచి డాక్టర్ వేషం ఇచ్చారు, నేను యాక్టింగ్ అదరగొట్టాను. మీరు డబ్బులు చదరగొట్టాలి.
మీరిద్దరూ కేవలం నటించారు, కానీ నేను మనిషినే మారానే. అది ఎలా గురుగారు? మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడం కనీసం 5 నిమిషాలైనా పడుతుంది, హాఫ్ సెకండ్ లో అటు ఇటు చేసి మీ రూపాన్ని మార్చేస్తాం కదా. ఎలాగంటారా? ఇలాగా. ఓరి దుర్మార్గులారా, వేషాలు వేసి నన్ను మోసం చేశారే. మీనాక్షి, మీనాక్షి వచ్చేసావు. మీనాక్షి, మీనాక్షి అమ్మవారి కళ్ళు భద్రంగా తీసుకొచ్చావా? చాలు, గుడ్డివాడిగా నటించింది చాలు. కళ్ళు పోయాయని చెప్పి అమ్మవారి కళ్ళని అపహరించేలా చేశావు. యాక్టింగ్ అని తెలిసిపోయిందా? ఇలా చూడు, ఆ కళ్ళు ఇటు పార్టీ డబ్బుతో వెయిటింగ్ ఇచ్చేయి. వీటిని తాకే అర్హత కూడా నీకు లేదు. నేను చేసిన పాపానికి పరిహారంగా వీటిని ఆ అమ్మవారికే చేరుస్తాను. కాదు కామాక్షమ్మవి, నిన్న జొన్నవాడ కామాక్షమ్మ కొలువుండే గుడిగా భావిస్తున్నాను. నీ కళ్ళను నీకే సమర్పిస్తున్నాను. ఇవి ఆ దుర్మార్గుల చేతిలో పడకుండా నువ్వే కాపాడుకోవాలి. తల్లి, నీ కళ్ళను మాత్రమే కాదు నా బిడ్డను కూడా నీకు అప్పగిస్తున్నాను. నా బిడ్డను నువ్వే కాపాడాలి తల్లి. అమ్మా, ఈ వేప చెట్టు ఏమైనా స్విస్ బ్యాంకా? కళ్ళు ఇక్కడ పెడితే తీసుకోలేనా ఏంటి? ఇప్పుడు చూడు. కామాక్షమ్మ వెండి కళ్ళు నాకు కావాలి. అందుకు ఏం చేయమంటావు? దానికి నువ్వు 16 సంవత్సరాలు నేత్రసిద్ధి యాగం చెయ్యాలి. ఎన్ని సంవత్సరాలైనా సరే నాకు నువ్వు ఆ శక్తినివ్వాలి. ఇప్పుడే నేత్రసిద్ధి యాగం మొదలెడతాను. Thank you.
అక్క ఏంటి దుర్గ, నేను వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాను, ఇల్లు కాస్త చూసుకో. నువ్వు తిన్నావా? అమ్మవారికి పెట్టకుండా నేనెప్పుడు తిన్నాను? అక్క ఈ పిల్లే అమ్మాబలైన అనాథ, వేప చెట్టు కింద దొరికింది, ఇప్పుడు ఏ తల్లికి అన్నం తీసుకెళ్తుంది? ఆ విషయం ఎందుకు అడుగుతావులే? నాట్లు వేసి కలుపు తీసి నాలుగు డబ్బులు సంపాదించుకుందిగా, ఆ డబ్బులతో రకరకాల వంటలు చేసి అమ్మవారికి పెట్టడానికి తీసుకెళ్తుంది. అమ్మవారేంటి తినడం ఏంటి, పిచ్చి మోహంది. అమ్మా రారారారారా, దద్దోజనం, పులిహోర, పరవాణం, ఇంకా రకరకాల వంటకాలు తీసుకొచ్చాను. వచ్చి ఒక పట్టు పట్టు. నన్ను కన్న తల్లి ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ కామాక్షమలోనే నా తల్లిని చూసుకుంటున్నాను. కానీ అందులోనూ ఒక న్యాయం ఉంది. ఏంటా న్యాయం? మనిద్దరం ఒకే పోలికలతో ఉన్నాం కదా, అప్పుడు తల్లి బిడ్డలం అనేది నిజమేగా? అవును, ఆ పొంగలి చూస్తుంటే ఉప్పున్నట్టు అనిపించడం లేదే. నిజమా? అయితే తిని చూస్తానుండు. చూడు ఇందులో ఉప్పు ఉంది, కమ్మటి వాసన ఉంది. నన్ను ఆట పట్టించుకుంటా ఓ పట్టు పట్టి. ఈ పొంగలి చక్కెర పొంగల్లా తీయగా ఉంది. తీయగా ఉందా? అదేలా, నువ్వు ఎంగిలి చేసావు కదా అందుకే. అర్థమైందిలే, నా ఎంగిలి నువ్వు తినడం కోసం ఉప్పు సప్పు లేదని అబద్ధం చెప్పావు కదూ, మంచిదానివేలే. అమ్మా అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణవి, నీకు అన్నం పెట్టే భాగ్యాన్ని నాకు కలిగించేవి ఈ జన్మకి అదృష్టం చాలు తల్లి. Everything is ready. Have a look. What is this? ఒక ఊరు మొత్తాన్ని లేపేశారు. What? One whole village. వీళ్ళందరి కిడ్నీస్ ని హార్ట్స్ ని భద్రంగా పార్సల్ చేసి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచాను. Very good. మీరు రేట్ ఫిక్స్ చేసి ఇచ్చారు అంటే అన్ని మీ దేశాలకి డెలివరీ అవుతాయి, మీరు అక్కడే తీసుకోవచ్చు. As usual. Oh yes. మమ్మీ. ఏమిటది మమ్మీనా? క్షమించండమ్మా, అమ్మా అని పిలవడానికి బదులు మర్చిపోయి ఇంగ్లీష్ లో మమ్మీ అని పిలిచాను. ఏమా రోజు ఒక యాపిల్ పండును కొరకు తింటున్నారే, అసలు ఈ యాపిల్ పండులో ఏముందని? చూడు రోజుకో యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికే రాడు. రోజు ఒక వెల్లుల్లిపాయ తింటే అసలు ఎవడు దగ్గర రాడు. ఏంటి బ్రదర్, రోజు రాత్రిపూట పెట్టి తీసుకుని బయలుదేరేవాడివి, ఈ రోజు పగలే బయలుదేరావు? అమ్మా టోపీ పెట్టడానికి రాత్రి అయితే ఏమిటి, పగలైతే ఏమిటి? నాయకుల చేతుల్లో సూటు కేసులు, అయ్యగారి చేతుల్లో బ్రీఫ్ కేసు, రెండు చెలర కోసమే. ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి. అయ్యో ఏమిటండి మీరు చేస్తుంది, వదలండి పాపం అండి. అయ్యో వదండి, ఏమిటండి ఇది, పూజకు తీసుకెళ్తున్న సాంబ్రాణి నిప్పుతో సిగరెట్ అంటించుకున్నారు. నీకెంత ధైర్యం ఉంటే మొగుణ్ణి ఎదిరించి మాట్లాడతావే. వెరీ బ్యాడ్ సిస్టర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రేంజ్ లో తోసేవే తప్పు కదూ. రాజేశ్వరి పాపం నిప్పులని కింద పడిపోయా, పోతే పోన్లే పర్వాలేదు, నీ చేత్తోటే నిప్పులన్నీ ఏరి అమ్మవారికి సాంబ్రాణి దుప్పం చూపించు, టైం అవుతోంది కదా. అమ్మ భక్తురాలివి, నిప్పులు తొక్కడం పువ్వులు తొక్కడంగా భావించేదానివి, నీ చేత్తోనే ఆ నిప్పులు తీసి అందులో పెట్టు. ఏం లుక్లు ఇస్తున్నా చెప్పించేవే. ముట్టుకోకమ్మా కాలుతుంది. అమ్మా నాకేమీ కాదమ్మా, ఈ నిప్పు నన్నేమి చేయదు. అయ్యో వద్దు. ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి
ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. ఏమిటండి ఇది, అవి నిప్పులా లేక చామంతి పువ్వులా? వాటి నా చిన్నపిల్ల అలా గబగబా ఏరి పెడుతోంది. నీ కూతురికి ఎంత ధైర్యం వచ్చేసావా, నిప్పుల్ని చేత తీసి పెడుతోంది. ఊరుకోండమ్మా, జూనియర్ అమ్మవారే ఎదురుగా వచ్చినట్టుంది. ఇంకాసేపు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనమే అమ్మవారు పూనినట్టు ఆడతాం. వచ్చేయండి. అప్పారావు, పాలలో బాదం పప్పు పిస్తా వేసి కాచి తీసుకురమ్మనే, తీసుకురాలేదే? బాదం పప్పు ఉంది, పిస్తా ఉంది, పాలేవమ్మా. ఏమయ్యాయి? రాజేశ్వరం అభిషేకం కానీ పాలన్నీ తీసుకెళ్లారు. చూసారామ్మా, మనం తాగడానికి పాల్గొంటున్నాం, ఆవిడ అమ్మవారు అభిషేకానికి వాడుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేశామంటే కొన్నాళ్ళకి ఈ ఊళ్ళోనే పాలు కరువైపోతాయి. ఆగవే, పాలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మవారికి అభిషేకం చేయడానికి. ఓహో, అమ్మగారు తాగడానికి పెట్టుకున్న పాలు అమ్మవారి స్నానానికి తీసుకెళ్తున్నారా? ఏ, మీ అమ్మవారు పాలతో తప్ప దేంతోనూ స్నానం చేయదా? అప్పారావు, ఆ కిరసనాలు తీసుకురా. ఇదిగోమా, ఈ ఒక్కరోజుకి మీ అమ్మవారికి కిరసనాలతో అభిషేకం చేయ. ఆగో, ఎందుకు మేకప్ చేసి భద్రంగా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈరోజు శ్రావణ శుక్రవారం, అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అంబలు తీసుకెళ్తున్నాను. ఏమా, అదేమిటి, శ్రావణ మాసంలో మాత్రం ఆ తల్లికి అంబలు పోస్తారు, మిగతా మాసాల్లో పోస్తే ఆవిడ ఒప్పుకోదా లేక జీర్ణం కాదా? ఒక రాయికి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి చీర కట్టి అమ్మారంటున్నారే, పిచ్చితనంగా లేదు? అదైనా పర్వాలేదు, కానీ కరెక్ట్ టైంకి టిఫిన్ మిల్చి పెడుతున్నారే. ఏమా, శిల ఎక్కడైనా చికెన్ మటన్ ఇవన్నీ తింటుందా? ఓ పంచి, దీన్ని తీసుకెళ్లి చెత్తకుండీలో పారే. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అని చైనీస్ ఐటమ్స్ చేసి మీ అమ్మారికి పెట్టు, సంతోషంగా తింటుంది. ఇది తప్పమ్మా. ఏమిటి తప్పు? ఎందుకమ్మా? నేను బయటకు వెళ్తున్నాను, బ్రదర్ వస్తే చెప్పు. అమ్మా, రాజేశ్వరమ్మ గారికి అమ్మూరు పోసింది, ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నదే. ఒంటరిగా వదిలేక దాంతో కలిసి గ్రూప్ డాన్స్ చేయమంటావా? రే, ఇది అంటువ్యాధి, చాలా డేంజర్. నా దగ్గర నుంచి దానికి పాకింది, దాని దగ్గర నుంచి నాకు వస్తే నా వల్ల కాదు బాబు. నేను హోటల్లో రూమ్ తీసుకున్నాను, ఓ వారం రోజుల తర్వాత వస్తాను. బ్రదర్తో చెప్పు. Oh, shit.
కామాక్షమ్మ తల్లి తీర్థం. చూసేవమ్మా, అందరూ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. వాళ్ల మీద జాలి చూపించేవే, ఇప్పుడేమైంది? పర్వాలేదమ్మా, కుట్టడం తేలుగుణమైతే తట్టుకోవడం నా గుణం తల్లి. దిగులు పడకమ్మా, నీ మనసులో అమ్మవారుంది, దేహంలోనూ అమ్మవారుంది. నీ బాధను తీర్చడానికి బెజవాడ కనక దొరికి వస్తుంది. అమ్మవారిని తగ్గించడానికి ఆ చిన్నవాడ కామాక్షమే కదిలిస్తుంది. Without informing, suddenly got charity. Police will get arrested. We came to talk about new business. What new business? Me Andhra Pradesh lo Janna Vada village undata. Our village lo Kamakshi Amma temple undata. Yes, yes. Our Uri Ammavari kaldu ice, very powerful. Nen vinunnanu. Our Devi kaldu maaku kavala $1,000,000 offer. Wow, $1,000,000. మిస్టర్ నికోలస్, మా దేశంలో మనుషుల్ని కిడ్నాప్ చేయడం కష్టం, దేవతల్ని కిడ్నాప్ చేయడం చాలా ఈజీ. మీరు అడిగిన ఆవిడ కళ్ళని నేను తప్పకుండా తీసుకొస్తాను. ఏమైంది? ఏమీ లేదు, కంట్లో నలక పడినట్టుంది. ఏమా, నువ్వేమన్నా మాలాంటి సాధారణ స్త్రీవా? ఆదిశక్తివి, వెయ్యి కళ్ళున్న దానివి, వాటిలో ఎలా నలక పడుతుంది? విధి అలా రాసి పెట్టుంటే దాన్ని ఎవరు మాత్రం మార్చగలరు? సరే సరే, పరమపదం సగంలో ఉంది, మొదలు పెడదామా? నాలుగు, ఒకటి, రెండు, మూడు, నాలుగు. దేవి, ఏమిటిది? నిన్ను కాటేయాల్సిన పాము అలా కిందకి జారుకుంది. అమ్మడు, అది పావు కాదు, సరిగ్గా చూడు, నిచ్చెన. అది పావే, నువ్వేదో మాయ చేసి నిచ్చెనగా మార్చో. నువ్వు ఇలాంటి ఆటలాడావంటే నేను ఇంకెప్పుడు ఆడనుకో. సరే సరే, కోపగించుకోకు, కూతురువి కదా అని కొంచెం తమాషా చేశానంతే. మళ్లీ నిచ్చెన్ని పావుగా మారిస్తే పోయే. వదిలిపెడతాను, అవసరం వస్తే పట్టు బిగిస్తాను. ఏమంటున్నావు? ఇలా చూడు, ఏదేదో చెప్పి ఎందుకు నా తల దొర్లిస్తావు? నేను దొర్లించబోయేది నీ తలని కాదు. అయ్యో, ఏమిటి తల కావాలా? నాకు తలకమించిన పనులు నేను బయలుదేరుతుంటే ఇప్పుడు వచ్చిన ఉత్తాలాగ ఇలా అంటును. అది కాదండి, అమ్మవారి త్రిశూలం మీ తలని తీసుకెళ్లట్టు కలొచ్చింది. ఏమే, మీ అమ్మవారి చేతిలో ఉన్న శూలం ఏమైనా AK-47 నా తల తీసేయడానికి? మీ మమ్మీ చేతిలో ఉన్నది ఓటి డమ్మీ, ఏదో అట్మాస్ఫియర్ కోసం మెయింటైన్ చేస్తోంది. ఆ శూలంతో నా తలని కాదు కదా, చిటికిన వేలు గోటిని కూడా ఏమీ చేయలేదు. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? ఏ పెళ్ళావైనా మొగుడు నడకూడని రెండు ప్రశ్నలేనే. వెర్ ఆర్ యు గోయింగ్, వాట్ ఆర్ యు డూయింగ్. గోయింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే స్టేయింగ్ నీతోనే కదా, అది తలుచుకుని సంతోషపడు. అలా చేసేదేని స్వచ్ఛమైన పతివ్రత. ఓకే, వస్తాను. ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే చెట్టుతో పేపర్ తయారు చేస్తున్నారు, ఓడలు తయారు చేస్తున్నారు.
మనవాళ్ళు ఏమిట్రా చెట్టుకి కళ్ళు తయారు చేసి పెట్టారు. హలో, నేను మనుషుల కళ్ళని పీకేసావాణ్ణి, నీ కళ్ళను వదిలిపెట్టను. ఎవరయ్యా నువ్వు? నేను నీళ్లు తాగబోతుంటే ఎందుకు కట్టుకున్నావు? బాబు, ఇది నీళ్లు కావు, రక్తం. రక్తమా? ఏంటి బాగుతున్నావు? ఏటి నీళ్ళు మడుకుని రక్తం ఉన్నావు? నీకేమైనా పిచ్చా? రక్తాన్ని నీళ్లు అంటున్నావే, నన్ను నమ్మవా? ఇప్పుడు చూడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేనెవరన్నది అలా ఉంచు, నువ్వెవరో నేను చెప్తాను. కళ్ళ కోసం వెళ్ళి ఒట్టి చేతులతో వచ్చాను. నేను కళ్ళ కోసం వెళ్ళాను, నీకన్నా తెలుసు? నీ చరిత్రే నాకు తెలుసు. ఆ వెండి కళ్ళ కోసమే ఎన్నో ఏళ్లుగా నేను ఎదురు చూస్తున్నాను. నీకు మాయలు మంత్రాలు తెలుసు కదా, నువ్వు తలుచుకుంటే ఎప్పుడు ఆ కళ్ళను తీసుకుని ఉండొచ్చు కదా. ఆ ఊళ్ళో ప్రవేశించకూడదని నాకు శాపం ఉంది, కానీ అది నీ వల్ల అవుతుంది. భలేవాడివే, ఆవిడ కళ్ళు తాకినందుకే షాక్ కొట్టటై ఆవిడ దూరంలో వెళ్లి పడ్డాను. నా వల్ల ఏమవుతుంది? దిగులు పడద్దు, ఒకరోజు అమ్మవారి కళ్ళు కట్టబడతాయి, ఆ రోజు అమ్మవారి శక్తి క్షీణిస్తుంది, అప్పుడు నువ్వు ఆ కళ్ళు తీయచ్చు. ఆహా, ఎప్పుడది? ఆ రోజు వచ్చినప్పుడు నేనే చెప్తాను, కాని ఒక్కటి, ఆ కళ్ళు తెచ్చి నాకే ఇవ్వాలి, ప్రమాణం చెయ్యి. అది నేను వేరొకళ్ళకి ఆ కళ్ళని కొన్ని కోట్ల రూపాయలకి బిజినెస్ మాట్లాడేశాను. వాళ్ళకు ఆ కళ్ళు తెచ్చిస్తే నీకు డబ్బు మాత్రమే దొరుకుతుంది, నాకు గనకిస్తే నీకు మంత్రశక్తే దొరుకుతుంది. డబ్బు కావాలా లేక మంత్రశక్తి కావాలా? ఓకే, ఆ కళ్ళని తప్పకుండా నీకే ఇస్తాను. ఈ రోజు నుంచి మనిద్దరం పార్ట్నర్స్. అరేరే, మీరు చేయి చేస్తే బంగారు నాణాలు వస్తున్నాయే. మీ శక్తి ముందు ఏ శక్తినా తలవంచాల్సిందే. ఎలాగోలా అమ్మవారు కళ్ళు తెచ్చిచ్చేస్తాం. ఏం బ్రదర్? నువ్వు చెప్పావు కదా, ఇక దానికి అపీలే ఉంటది. జీ, మా సిస్టర్ గోల్డ్ తీసుకుంది, ఇక నన్ను ఇంట్లో ఉండనివ్వదు, వెళ్లి ఆ కళ్ళు తీసుకొచ్చే వరకు నన్ను టార్చర్ పెడుతుంది. అయితే నా పని తేలిగ్గా పూర్తవుతుంది, నేను బయలుదేరుతాను. పార్టీ నాది, పెట్టి నీదా, అదృష్టం అంటే నీదే. తల్లి, తల్లి, కామాక్షమ్మ తల్లి, నీకు ఈ విషయం తెలుసా? నువ్వు కన్న కూతురులా చూసుకుంటున్నావే దుర్గా, ఆ దుర్గ దొంగతనం చేసిందమ్మా, దొంగతనం చేసింది. నా తోటలో మామిడికాయలు దొంగిలించి నా బండిలోనే సంతకు తీసుకెళ్లి నా కళ్ళెదురుగుండా కుప్పలు పోసి అమ్మింది తల్లి, అమ్మింది. ఇదేనా బిడ్డను పెంచే లక్షణం? నూలును బట్టి చీర, తల్లిని బట్టి బిడ్డ అంటారు. కానీ నీ బిడ్డ నీలా లేదే, నువ్వు అందరికీ ఇస్తున్నావు, నీ బిడ్డ అందరి దగ్గర దోచుకుంటుంది తల్లి. ఇలాగైతే ఎలా తల్లి? నువ్వు నిజంగా సత్యమైన దేవత అయితే నీ కూతురు శిక్షించాలి, అప్పుడే దానికి బుద్ధి వస్తుంది, తర్వాత నీ ఇష్టం. అమ్మా, ఈ రోజు రాబడి 1,000 రూపాయలు. ఆగు. ఏమిటి దేవి, ఇంత డబ్బు నీకెక్కడిది? మామిడికాయలు అమ్మాను. మామిడికాయలు ఎక్కడివి? దొంగిలించాను. నీకెంత ధైర్యం ఉంటే నాతోనే దొంగిలించానని చెప్తావు? ఆ,
ఎందుకు దొంగిలించాను అడుగు తల్లి. ఆ బట్టతలవాడున్నాడే మల్లేశు, వాడు నీ గుడి మామిడి తోటని కొత్తగా తీసుకున్నాడు, ఒక్క సంవత్సరం కూడా డబ్బు కట్టలేదు. అందుకే తెలివిగా ఈ పని చేశాను, మామిడికాయలు దొంగిలించి అమ్మే డబ్బు తీసుకొచ్చాను. నువ్వు దేనికోసం దొంగిలించినా అది తప్పే, అందుకు శిక్షని నువ్వు అనుభవించి తీరాలి. ఏం శిక్ష చెప్పు, చేతులు నరుక్కోమంటావా? నరుక్కుంటాను. ఈ రోజంతా నా మొహాన్ని నువ్వు చూడకూడదు, అదే నీకు శిక్ష. దేవి, చేతులు నరుక్కోమంటావనుకుంటే కుంటేనే నరుక్కోమంటున్నావే. ఏ తల్లి, నేను నిద్రపోతున్నప్పుడు కూడా కల్లో నీ మొహమే చూస్తాను కదా, అటువంటిది రోజు మొత్తం నిన్ను చూడకూడదని అంటున్నావే, ఎలామా? నా పట్టుదల గురించి నీకు తెలుసుగా, నా మాటకి తిరుగుండదు. ఇప్పుడు నీ మొహం చూడకూడదు అంతే కదా, సర్లే ఉండు. ఏమిటి ఏమిటిది, మొహం చూడకూడదనే కదా అన్నావు, అందుకే కళ్ళకి గంతలు కట్టుకున్నాను. కానీ దేవి, నోరు తెరిచే ఉంది, ఈ రోజు మొత్తం నీతో మాట్లాడుతూనే ఉంటాను, దొరికిపోయావుగా. లగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారిన బుచ్చినయమ్మ. సావిత్రి, అమ్మవారి గొప్పతనాన్ని ఏమని చెప్పను? చాలండి, రెండు రోజుల నుంచి పోయే రాజా లేదా అమ్మవారు గొప్ప చెబుతున్నారా, తీసి అవసరం పడేయండి. బిడ్డలు ఆకలితో అల్లాడిపోతున్నారు, వెళ్ళి ఏదైనా తీసుకురండి. అమ్మా, నా బిడ్డలు ఆకలి ఎలా చల్లార్చాలో అర్థం కావటం లేదమ్మా. అమ్మా, దారి చూపించావమ్మా, నాకు దారి చూపించావు. ఇన్నాళ్ళు నీ కథలు చెప్పుకొని బిడ్డలకి అన్నం పెట్టాను, ఇప్పుడు ఈ అయస్కాంతంతో నా బిడ్డల ఆకలి తీర్చబోతున్నాను, నన్ను క్షమించమ్మా. నీకు నువ్వు తప్ప మిగతా వాళ్ళంతా దొంగల్లా కనిపిస్తారు. ఈయన దొంగతనం చేయడం నేను కళ్ళారా చూశాను. ఏమమ్మా, ఇతను దొంగిలించలేదంటున్నాడు, ఇతను దొంగిలించడం నువ్వు కాక వేరే ఎవరైనా చూసారా? ఎందుకు లేరు? ఇదిగో అన్నిటికీ సాక్షిగా నన్ను పెంచిన తల్లి కామాక్షం ఉంది, ఆమెను అడగడం చెప్తుంది. అయితే అమ్మవారి ముందు చిట్లు వేసి చూస్తే సరే. ఈ ఐడియా ఏదో బాగుంది. అమ్మా, నేను తప్పు చేశాను, ఈ ఒక్కసారికి నన్ను రక్షించమ్మా, రక్షించు. దుర్గా, నువ్వే ఓ చీటి తీయమ్మా. దొంగిలించలేదు. అమ్మవారే చెప్పింది ఇతను దొంగ కాదని. అన్యాయంగా ఒక మంచి మనిషి మీద అభాండం వేసావు కదమ్మా. రాను రాను ఇప్పుడు ఏమో తట్టుకోలేకపోతున్నాం, ఏదో మార్గం చూడాలి. అబద్ధం చెప్తావా? చూస్తాను. నన్ను ఎందుకు తాకు? నేనితో మాట్లాడుపో. కోపవా? అర్థమైంది. ఒక దొంగని నిరపరాధని తీర్పు చెప్పాను. అతన్ని పట్టించుంటే అతను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేవాడు, అందుకే అలా చేశాను. ఏవైనా నువ్వు చేసింది తప్పే, దానికి నువ్వు శిక్షను అనుభవించే తీరాలి. ఏమిటా శిక్ష? చెప్తారు విను,
నేను తప్పు చేసినప్పుడు నా కళ్ళకి గంతలు కట్టుకున్నానుగా, ఇప్పుడు నీ కళ్ళకి నేను గంతలు కట్టబోతున్నాను. వద్దు, నీకు గంతలు కట్టుకోవడం దాగుడు మొదలాట, కానీ అమ్మవారు కళ్ళకి కడితే ప్రమాదకరమైన ఆట. అదంతా ఏమి కుదరదు, నీ కళ్ళకి గంతలు కట్టే తీరుతాను. వద్దు వద్దు. నేను చెప్పిన ఆ రోజొచ్చింది, అమ్మవారి కళ్ళు కట్టబడ్డాయి. ఇప్పుడే వెళ్ళి ఆ కళ్ళు తీసుకురా. శక్తి అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కా? ఎందుకు? మీరు ఊళ్ళో లేనప్పుడు పాపకి యాక్సిడెంట్ అయింది, కళ్ళు దెబ్బతిన్నాయని ఆపరేషన్ చేశారు, ఈ రోజు కట్లు ఇస్తున్నారు. నేను అమ్మవారి కళ్ళు దొంగిలించుకొస్తే ఇక్కడ నా కూతురి కళ్ళకి దెబ్బ తగిలిందా? రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టు అనిపిస్తోంది. కామాక్షి, కామాక్షి, మెల్లగా కళ్ళు తెరిచి చూడమ్మా, మీ మమ్మీ డాడీ వచ్చారు చూడమ్మా. శక్తి, శక్తి, ఇంకేం భయపడక్కర్లేదు, నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు. ఏంటమ్మా చూస్తున్నావు, నువ్వు దెబ్బ తగిలి పడున్నావు, నేను ఆ దారిని వస్తున్నాను, నేనే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను, డాక్టర్ గారు వచ్చి చూశారు, భయపడాల్సింది ఏమీ లేదన్నారు, ఓ 10 రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుందన్నారు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో? ఎక్కడికి వెళ్తున్నారు? నిన్నటి వరకు సైలెంట్ పార్టీగా ఉన్నది, ఇవాళ సౌండ్ పార్టీగా మారిపోయింది. నా దగ్గర సౌండ్ రైజ్ చేసి మాట్లాడే పని పెట్టుకోకు. ఐఎమ్ నైట్ బర్డ్, నేను ఎక్కడికైనా పెడతాను, ఎప్పుడైనా వస్తాను, అది నా ఇష్టం, అడగడానికి నువ్వెవరో? నేనెవర్నా? ఇంతవరకు నేను పరాయి దానిలా దూరంగానే ఉన్నాను, మీరేం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఏమీ తెలుసుకోకుండానే ఉన్నాను. కానీ మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మీరు చేస్తున్న పని మీద నాకు అనుమానం కలుగుతోంది. డౌట్ వచ్చింది కదా, ఇంతకు మించి ఇంకేం క్వశ్చన్ చేయకు, మ్యాటర్ తెలిస్తే టెన్షన్ అవుతావు. ఇప్పుడు మాత్రం ఏమిటండి, మీరు నాకు తెలియకుండా ఏదో పెద్ద తప్పు చేశారు, అందుకే మన పాప కళ్ళు పెండి కళ్ళలా విచిత్రంగా మారిపోయాయి, ఇందులో ఏదో దైవ దోషం ఉందండి. నేను దేవుడే లేడంటున్నాను, నువ్వు దోషం గురించి మాట్లాడుతున్నావా? ఇలా చూడు, ముఖ్యమైన బిజినెస్ డీల్ మాట్లాడడం కోసం పెడుతున్నాను, అనవసరంగా టైం వేస్ట్ చేయకు. కామాక్షి, నీ కళ్ళు నిన్న వెండి కళ్ళలా ఉన్నాయి, ఇప్పుడు చూస్తుంటే వేరే విధంగా ఉన్నాయి.
నిన్న నాకు దుర్గాదేవి కళ్ళు, ఇవాళ నాకు నాగేశ్వరి కళ్ళు. నీకు తెలీదా నాకు 1000 కళ్ళు. నా కళ్ళు మారాల్సిన విధంగా మారిపోతాయి, చేరాల్సిన చోటికి చేరిపోతాయి. వీటి కోసం మీ ఆయన వెళ్తున్నాడు పాపం. ఇదేమిటి, ఆ కళ్ళని ఇందులోనే పెట్టారే. ఆ కళ్ళు ఎక్కడున్నాయో కనిపెట్టాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కళ్ళు తీసుకొస్తాను. ఏంటి చూస్తున్నా, నేను ఇక్కడికి ఎలా వచ్చానా? నువ్వు ముగ్గులో ప్రవేశిస్తే నేను చుక్కలో కూడా ప్రవేశిస్తాను. అది నువ్వు గీత గీస్తే నేను రోడ్డే వేస్తాను. సరే గాని నువ్వు వేటి కోసం వచ్చావో అవి రూమ్ లో ఉన్నాయి, పోపో. అది నీకెలా తెలుసు? నీ జాతకమే నాకు తెలుసు. పోపో పోయి చూడు. ఇక పైన ఈ మంత్రగాడి తలతో ఆడుకోవాల్సిందే. ఆ కళ్ళని ఈ పెట్టెలో పెట్టావా? నువ్వు ఆ తల్లిని వెతుక్కుంటూ వెళ్లాల్సిన పని లేదు, ఆ తల్లే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ పాపాత్ముల్ని చూడాలి. పాపాత్ముల్ని మధుర మీనాక్షి చూసుకుంటుంది, వాళ్ళందరినీ చంపేయాలి. దుష్ట సంహారాల్ని కాళికాదేవి చేస్తుంది. ఆ మాంత్రికుడు అంతం చూడాలి, అది కామాక్షి చూసుకుంటుంది. ఆ తల్లి కళ్ళను తీసుకురావాలి, అది ఆ కాశీ విశాలాక్షికే వదిలే. ఎన్ని మాట్లాడుతున్నావే, నువ్వెవరు? నేనా? దీనికి జవాబు నువ్వే కనుక్కోవాలి. పెద్ద ఆరిందాలా ఎన్ని మాటలు మాట్లాడి వెళ్తోంది, ఈ పాప ఎవరై ఉంటుంది? ఏం బ్రదర్, నువ్వు సిగరెట్ తాగే స్టైల్ చూస్తుంటే దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుంది. ఆ మ్యాజిక్ పార్టీ మాంత్రికుడు కళ్ళ గురించి ఒక మ్యాటర్ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. ఏం చెప్పాడు? జొన్నవాడ కామాక్షమ్మ గుళ్ళ నేను కొట్టుకొచ్చిన కళ్ళు కనిపించకుండా పోయాయి, అవి ఇప్పుడు నా కూతురి దగ్గర ఉన్నాయని మొత్తం చెప్పాడు. దీనికెందుకు కన్ఫ్యూజ్ అవుతావు? నీ కూతుర్ని పిలిచి రెండు తగిలిస్తే నిజం కక్కుతుంది. ఇప్పుడు చూడు కామాక్షి, 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 అమ్మోరు వెండి కళ్ళు ఎక్కడ పెట్టావే? ఎందుకు అర్జున్ ఏమైంది? ఆ కామాక్షమ్మ కళ్ళు ఈ ఇంటి గోడకి ఎలా వచ్చాయని చూస్తున్నారా? నా పేరు విశాలాక్షి, నాకు ఒళ్ళంతా కళ్ళే, ఈ లోకమంతా కళ్ళే, భూమంతా కళ్ళే, వేప చెట్టంతా కళ్ళే, నాకు 1000 కళ్ళు. గోడకి కళ్ళ ఏమంటున్నారు, కలవేనా కన్నారా? లేదు, నా కళ్ళతో చూసేదే చెప్తున్నాను. అంత పెద్ద గోడలో బ్రహ్మాండమైన కళ్ళు, ఇప్పుడు తలుచుకున్నా కూడా ఒళ్ళంతా జలదరిస్తోంది. నా కూతురికి దైవశక్తి ఉందని నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు ఆ కళ్ళని చూసి అందరం ఉనికిపోయామనుకోండి, బాణామతి చేసేరేమోనని భయపడి చూస్తున్నాం. మీరు కూడా ఏ కాశ్మోరానో ఏ పిల్లదయ్యానో వాటి మీద ప్రయోగించండి. నా శక్తికి ఎదురు శక్త, వెంటనే ఆ పాపను చంపేయండి, మిగతాది నేను చూసుకుంటాను. మిగతాది అంటే శవాన్ని పూడ్చడం. నా కూతురికి ఏదో దైవశక్తి ఉందని నువ్వే చెప్పావు కదా, మరి తను ఎలా చంపడం? పాపని చంపేస్తే శక్తి నశించిపోతుంది. అలా అయితే
అందుకు రేపే ముహూర్తం పెడతాను. నాయుడు, చెంపలు వాచిపోగలవు, ఎందుకలా లెంపలేసుకుంటున్నావు? నేను గనకనే లెంపలేసుకుంటున్నాను. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే కాళ్ళ మీద పడి ఈవిడి చుట్టూ అంగ ప్రదక్షిణమే చేసుండేవారు. పసుపు చీర, అమ్మోరు బొట్టు, అర్రే చేతుకో నిప్పులు చెట్టి వేప మండలు ఇచ్చుంటే ఇక గ్రూప్ డాన్సే అమ్మో శక్తి ఓహో అంకాల తల్లి పాడుండేవారు. కానీ నువ్వు చెప్పింది మాత్రం కరెక్టేనయ్యా. వరల్డ్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీ వాడైనా దేవుడు ముందు డాన్స్ ఆడతారా? మన వాళ్ళు మాత్రమేనయ్యా, దేవుడు పూర్ణ ఆడతారు, దయ్యం పట్టిన ఆడతారు. అది మాత్రమేనా? దండం పెట్టి ఆడతాడు, మందు కొట్టి ఆడతాడు. అలాగే సిస్టర్, ఈ గెటప్ ఎందుకు? ఇదంతా ఓ సెటప్లే. భైరవమూర్తి ఏమన్నాడు? ఆ పిల్ల రాక్షసిని చంపమన్నాడుగా. అమ్మోర్లా మాట్లాడేదాన్ని వాళ్ళమ్మతోనే చంపిస్తాను. ఎలా? రాజేశ్వరి, మీరా? ఇది వేషం కాదమ్మా, జొన్నవాడ కామాక్షమ్మకి మొక్కుకున్నాను. ఆ ఇది అంకాళమ్మ గుళ్ళో ఇచ్చిన ప్రసాదం, తీసుకువెళ్ళి నీ చేతనే మన కామాక్షికి ఇవ్వు. ఇవ్వండి. ఇదిగోమ్మా అంకాళమ్మ తల్లి గుడి ప్రసాదం. ఓ, అంకాళమ్మ తల్లి అంబలా? ఏమిటలా చూస్తున్నావు? ఇది తాగమ్మా. తొందర పడొద్దు. అయ్యో, ఏమిటమ్మా ఇది? అంబల్లో ఇలా వేపాకులు వేశావు? అంబలిలో వేపాకు వేయడం మంచిది, ఆ విషయం నీకు తెలీదా? అది నిజమే, కానీ ఎక్కువ వేసవే చేదవుతుంది. ఈ ఆకు చేదాకే, కానీ ఇప్పుడిది చేదుని హరించే ఆకు. అయ్యో, ఏంటమ్మా ఇది? వేపాకు నీలా రంగుకు మారింది. ఇది చేదుని పీల్చేసింది. ఇప్పుడివ్వు, తాగుతాను. అంబల్లో విషం కల్పించి కాలు మీద కాలేసి కూర్చున్నారు, నేను టెన్షన్ పడిపోతున్నాను. అవును, చచ్చిన సౌండ్ రాలేదేంటి? నాయుడు, చచ్చాక సౌండ్ ఎలా వస్తుందయ్యా? చచ్చాక సౌండ్ రాదు సరే, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏడ్చి గోలు పెడతారు కదా, ఆ సౌండ్ రాలేదేమిటా అని. అదిగో వస్తుంది. డెడ్ బాడీయా? కాదు, కామాక్షి. విషం లోపలికి వెళ్తే లెగ్స్ వీక్ అవుతాయి అంటారు, ఇదేంటి లెఫ్ట్ సైడ్ కొట్టుకుంటూ వస్తుంది? అంకాళమ్మ అంబలి చాలా చాలా రుచిగా ఉంది. విషం కలిపేమే, ఆ విషం ఏమైందా అని ఆలోచిస్తున్నారా? ఆ విషయాన్ని వేపాకు పీల్చేసింది, ఈ రాక్షసుల్ని ఆ అంకాళమ్మే చూసుకుంటుంది. విషం ఇచ్చిన ఆ పాప చావలేదా? విషమేమిటండి, అవసరమైతే అనకొండని ఆడంబామును కూడా మింగేసేలా ఉందా పిల్ల? అది పిల్ల కాదు, రాక్షసి. పార్ట్నర్, లాజిక్ గా పాపని చంపలేం, నీ మ్యాజిక్ వల్లే చంపగలం. దిగులు పడకు, శత్రు సంహార యాగం చేసి నీ కూతుర్ని అంతం చేస్తాను. ఏమండి ఆ యాగానికి ఏం ఇవ్వాలి? నరబలి ఇవ్వాలట. ఓహో, నిన్నివనా? జయంతి మంగళ కాళీ.
మనసులో కలవరం, అందువల్లే నా పాదానికి పాలాభిషేకం. అమ్మకి పాలాభిషేకం చేద్దామని పాలు తీసుకొచ్చాను, అవి నీ పాదాల మీద ఒలిగాయి. పర్వాలేదు పర్వాలేదు, పాలు చేరవలసిన చోటుకే చేరాయి. ఏమంటున్నావు నువ్వు? అమ్మ తల్లి, నేనేం తప్పుకోలేదు, నేను ఆ తల్లి ఒకటే అంటున్నా. అమ్మ దుర్గా పులిహార, దద్దోజను, పర్వాణం అన్ని చేసి తీసుకొచ్చాను. ఓ పట్టు పట్టే. ఇవన్నీ నేను అడగలేదుగా. ఏ అడిగితేనే నేను నీకు పెట్టాలా? అడగకుండానే నువ్వు నాకు పెట్టేవుగా. నాకు అన్నపూర్ణ అని ఒక పేరుంది, అది నీకు తెలుసా? పసిపిల్లలా ఉన్నావు, పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. నాకేం అర్థం కావడలేదు. నాకివన్నీ ఏం వద్దు, తీసుకెళ్ళు. వీటిల్లో నేను ఉప్పేసేనా లేదా అనేది గాని సందేహం. కావాలంటే నేను కొంచెం రుచి చూడనా? రుచా? ఏమిటిది, జరిగినవన్నీ దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరో? నేనా? నీ తల్లి కామాక్షమ్మ పసిబిడ్డ రూపంలో వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా? అసుర సంహారం 5 ఏళ్ల బిడ్డ ద్వారా జరగాలని రాసిపెట్టుంటే దాన్ని మనం మార్చగలవా? ఏమిటమ్మా, నువ్వు నీ బిడ్డను చూడ్డానికే వచ్చావనుకున్నాను, కానీ ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా? ఏం చేయను, ప్రేమ పగ అన్నవి ఒకే హృదయంలోనే ఉన్నాయి. మంచివాళ్లు చెడ్డవాళ్లు ఒకే చోట ఉన్నట్టు. అమ్మా, ఏమిటమ్మా నువ్వనేది? నువ్వు కళ్ళా కపటం ఎరుగని దానివి. ఈ గొడవలన్నీ నీకర్థం కావు, కాని ఒకటి మాత్రం నిజం. ఒక్కరోజు కూడా నిన్ను విడిచిపెట్టి నేను ఉంటాను. ఎప్పుడు నీ నీడల నీతోనే ఉంటాను. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? పూజ సామాన్లన్నీ ఇలా పడున్నాయేమిటి? దేవుడి ఫోటోలన్నీ ఏమయ్యాయి? చిన్నమ్మగారు అనేది కుప్పతొట్లు పడేశారమ్మా. ఏమిటి, పూజించే దేవుళ్ళని కుప్పతొట్లు పడేశారా? కుప్పతొట్లు పడేయకుండా గుడి కట్టి పూజించబడ్డావా? మోడర్న్ ఆర్ట్స్ పెట్టాల్సిన చోట మీ అమ్మవారి ఫోటోలు పెట్టావు, అందుకే తీసి పారేశాను. ఈ ఇంట్లో నాకున్న ఒకే ఒక్క ఆనందం పూజ చేయడమే. అదే లేకుండా చేశారు. దేవుడి ఫోటో లేకుండా నేను ఎలా పూజ చేయగలను? మా అమ్మవారు సర్వాంతర్యామి, మట్టిలో ఉంది చెట్లో ఉంది అంటావుగా. తోటలోకి వెళ్ళి మట్టితో అమ్మవారిని చేసుకుని పూజించు, లేదంటే చెట్టుకి బొట్టు పెట్టి పూజ చెయ్యి. ఏమిటి అలా చూస్తున్నావు? పోవే. గుడిశిలలో కొలువున్న నువ్వే వేప చెట్టులోనూ ఉంటావంటారు, అది నిజమని తెలుసుకున్నాను. నీ ఉనికిని చాటుకుని నా కళ్ళు తెరిపించావు, ఇకపై నేను ఈ చెట్టుకే పూజ చేస్తాను.
ఏమైందా నీకు? భక్తి ముదిరిపోయి పిచ్చేమన్నా పట్టిందా? ఊళ్ళో ఉన్న చెట్లకి చావలకి దానం పెడుతున్నావు? ఇది చెట్టు కదండి, మహంకాళి. ఆ కామాక్షమ్మ తల్లి ఇందులో కొలువున్నట్టు ఈ వేప చెట్టు కళ్ళు తెరి చూసిందండి. ఏమిటి సేయ్, రాను రాని గోళ తట్టుకోలేకపోతున్నానే. దేశంలో ఎంతో మంది కళ్ళు లేక అల్లాడుతుంటే ఈ వేప చెట్టు కళ్ళెక్కడి నుంచి వచ్చాయి? ఎందుకండి అలా మాట్లాడతారు? ఆ కామాక్షమ్మ తల్లి కళ్ళు ఈ చెట్టుకున్నాయి, నేను చూశానండి. కొంచెం ఉండండి, ఈ తల్లికి పొంగలు పెట్టి పూజ చేయాలి, వస్తాను. నేను ఇంకా టిఫిన్ చేయలేదు. వేప చెట్టుకి పొంగలట? వేప చెట్టుకి కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమనాలి దీన్ని? ఒకవేళ కనిపించకుండా పోయిన కళ్ళు ఈ చెట్లో ఉన్నాయేమో. పెళ్ళం కనిపిస్తేసిందే. రేయ్, ఈ చెట్టు నరకండ్రా. గిట్టని వాళ్ళెవరో నన్ను నరుకుతున్నారు. ఏమంటున్నావు? నువ్వు వేపాకనే అమ్మోరనుకుంటావు, కొంతమంది ఆ కామాక్షమ్మనే ఉట్టి వేప చెట్టు అనుకుంటారు. ఆ దుర్మార్గుల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. అతను పాత లెక్కే ఇంకా తీర్లేదు, ఈ పాపపు లెక్కని ఎందులో చేర్చడం? ఈ పాటికి చెట్టునే నరుకుంటారనుకున్నాను, చిన్న కొమ్మను కూడా నరకడం నిల్చున్నారే. కొమ్మనే కాదండి, ఈ చెట్టు ఆకును కూడా నరకలేం. ఇది మామూలు చెట్టు కాదండి బాబు. లచ్చే పొండ్రా, పొండి. నా ఇంటికి వెళదాం, నీ గాయాలకి మందు రాస్తాను. మందా నాకా? పిచ్చిదానా, ఇప్పుడు చూడు. ఏమిటమ్మా ఇది? మందే రాయకుండా నీ గాయాలన్నీ మాయమైపోయాయి. మందుని నేనే, మాయని నేనే, విశ్వరూపం ఎత్తపోయే వేప చెట్టుని నేనే. ఫలితం దక్కింది. శత్రు సంహార యాగం పూర్తయింది, మంత్రకట్కం సాధించాను. దాంతో నీ బిడ్డను తేలిగ్గా చంపేయొచ్చు. అది సరే చెయ్యి. ఆ కట్కం ఎక్కడ? అంటే ఏంటి? ధ్యానం చేస్తుందని టిబెట్ భాషలో కంప్యూటరైజ్ చేసి చెప్పాను. మూసిన కళ్ళు తెరిచేలోగా ఈ మంత్రకట్కంతో ఒకే వేటు. చిన్న రాక్షసి క్లోజ్. ప్రాము ఏంటండి ఇది? ఒక తల నరికేస్తే ఐదు తలలు నాకు పప్రపా అని పడగ విప్పి మరీ ఆడుతోంది. ఏంటిది అంత మాయగా ఉంది? ఉండు, నాగశక్తి నాతోనే ఆటలాడుతోందా? నా శక్తి ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. అయ్యయ్యో, నా మొండెం టోటల్గా మారిపోయిందే. ఈ వేషంలో బయటికి వెళితే మగాళ్ళంతా నన్ను ఈవిటీజింగ్ చేస్తారే. నోరుమయ్య నాయుడు, నీకేసి పర్వాలేదు, గ్లామర్ పెరిగింది. నా పరిస్థితి చూడు, నీ ముసలి శరీరం వచ్చి అతుక్కుంది. దీనికి వేరే దారి లేదు, భైరవమూర్తిని పిలవాల్సిందే. భైరవమూర్తి! ఆ భైరవమూర్తి పుణ్యాన బతికి బయటపడ్డాం.
త్వరగా రండి, వేరే ఏమైనా మారినా మారొచ్చు, రండి రండి. మంత్రంతో సాధించలేంది తంత్రంతో సాధిస్తాను. ఇంట్లో ప్రవేశించిన శక్తిని త్వరలో కాటికి పంపిస్తాను. యతిప్రాసులన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ అక్కడికి వెళ్ళాక మారిపోతున్నాయి. భైరవమూర్తి, భైరవమూర్తి, మీరేం చేయబోతున్నారు అన్నది ఇక్కడే క్లియర్ గా చెప్పండి. ఈ రూపంలో వెళ్తే పని జరగదు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే వేరే రూపంలో వెళ్తాను. గుడ్, కరెక్ట్ ఐడియా. ఏ రూపంలో వెళ్ళబోతున్నావు? ఏ రూపంలో వెళ్తే పాపం నమ్ముతుందో ఆ రూపంలో వెళ్తాను. ఏమిటిది, మంత్రగాడు మంత్రగతిలా మారిపోయాడు? ఈవిడ గారి అందం చందం హొయలు అబ్బో అదిరిపోతున్నాయి. సూపర్ జీ, ఈ రూపంలో పెడితే నా కూతురు ఖచ్చితంగా మోసపోతుంది. నేనే మోసపోయేలా. ఇప్పుడు పాప ఇంట్లో ఒంటరిగానే ఉంది, ఇదే సరైన టైం, బయలుదేరు. తనని చంపేసి వస్తాను. అమ్మా తల్లి, నువ్వు నన్ను వెతుక్కుంటూ రానక్కర్లేదు, నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యబోతున్నావు? నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగద్ధారిణీ ద్రాణి దుర్గే, నమస్తే జగచ్చింద్యమాన స్వరూపే, నమస్తే మహా. త్వరలో నీ పాపానికి పరిహారం దొరుకుతుందిలే. నమస్తే, నమస్తే సదానంద రూపే, నమస్తే. ఏమిటి పార్ట్నర్ ఇది, చంపొస్తావనుకుంటే దండం పెట్టొస్తున్నాం? పోట్ల గిత్తలా తన్ని చీల్చి చండాడి వస్తాడనుకుంటే గంగి గోవిలా తన చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి నుంచున్నాడు. నువ్వు మంత్రగాడి అన్నదే మర్చిపోయావా? ఏమైందో తెలియలేదు, నేను దుర్గరూపంలోకి మారగానే తన్ని చంపాలనిపించలేదు, దండం పెట్టాలనిపించింది. దేవి, ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? నా తల్లిని చూడ్డానికి వచ్చాను. పొద్దున్నీ చూడలేదా? మనసే బాగలేదు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. నాకేం అర్థం కాలేదు, ఎవరిని చూడాలొచ్చావు? ఎవరిని? రాజేశ్వరే, రాజేశ్వరే, ఎక్కడ నేను పెట్టిన వదులు, నీకు ఆ కళ్ళ కదా కావాల్సింది, నేను ఇప్పుడే తీసుకో. నా ఇంటికి వచ్చి నన్నే నిలదీస్తున్నావా? కాల్చి పారేస్తాను. వదండి, తప్పు మీద తప్పు చేయకండి. తను అడిగిన ఆ కళ్ళు మీ దగ్గర ఉంటే దయచేసి ఇచ్చేయండి. కావాలంటే నీ కళ్ళు తీసిస్తాను, కానీ ఆ కళ్ళు మాత్రం ఇవ్వరు. కాల్చేటప్పుడు అడ్డు రాకు, బుల్లెట్ తగిలి చచ్చి ఊరుకుంటావు. తప్పుకో, తప్పుకోవే. ఇంకా ఎన్ని రోజులు నీ మృగంలా బ్రతుకుతావు? ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే నువ్వు మనిషివే కాదు. ఏంటి సిస్టర్ సడన్ గా? చాలు, ఇంతవరకు నువ్వు చేసిన తప్పులు చాలు. ఈ అమ్మాయితో నేను మాట్లాడతాను, నువ్వు రామ్మా. ఇలా చూడమ్మా, నా బ్రదర్ ఏదో డబ్బు కాసపడి అమ్మోరు కళ్ళు దొంగిలించాడు, వాణ్ణి క్షమించు. ఈరోజు రాత్రి తోటలో ఉన్న వేప చెట్టు దగ్గరికి నువ్వు వస్తే ఆ కళ్ళు తీసుకొచ్చిస్తాను. మీరు చెప్పేది నిజమేనా? నిజంగా నిజమమ్మా. వెంకటప్ప, ఏయ్ వెంకటప్ప. ఏంటి తల్లి? ఏంటి ఇంకా పడుకునే ఉన్నావు? నేను కాటి కాపర్ని, ఊర్లో ఎవరైనా పోతే నాకు పని, ఎవరూ పోలేదుగా. ఈరోజు నీకు పని దొరకబోతోంది. ఏమంటున్నావు? నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో, శవాన్ని నేనేర్పాటు చేస్తాను.
చూస్తున్నావు. నేనెప్పుడు మాట తప్పను. కళ్ళతో వస్తానన్నారుగా, ఇదిగో వచ్చాను. కొంచెం ఉండు. ఏమిటి? నేను కళ్ళతో వస్తానంది. అమ్మోరి కళ్ళతో కాదు, ఇదో ఈ గన్తో. ఆ కళ్ళను నా బ్రదర్ దొంగిలించడం చూసిన ఏకైక సాక్షివి నువ్వే, అందుకే చంపేస్తున్నాను. ఇక్కడ ఉన్నది గాడ్ పవరా లేక డెవిల్ పవరా? అన్యాయంగా నా సిస్టర్ని పొట్టను పెట్టుకుంది, ఇప్పుడేం చెయ్యాలి? నీ దగ్గర సక్రమంగా ఉన్న ఒకే ఒక ఐటమ్ నాలుగు ఒకటే, దాన్ని కూడా పంచర్ చేసుకొని ఇలా డాన్స్ ఆడుతున్నా ఏంటి? ఏ విషయం అయ్యా ఇది? నేను అమ్మవారికి సరెండరే భక్తుడిగా మారిపోయాను. నేను చేసిన పాపం నోటితో చెడు మాటలు మాట్లాడమే, అందుకే నాలుక్కి సోలం గుచ్చుకున్నాను. కానీ మీరు చేసిన పాపాలకి శరీరం అంతా సోలాలు గుచ్చుకోవాలి. నేను ఈ చిన్న శిక్షతో తప్పించుకున్నాను, కానీ అమ్మవారే స్వయంగా వచ్చి మిమ్మల్ని త్రిశూలంతో గుచ్చుతుంది. అప్పుడు గాని మీరు మారరు. వస్తా. నిన్న కామాక్షి కాటికాపర దగ్గరకు వెళ్లి ఒక శవాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పింది. తను చెప్పినట్టుగానే జరిగింది. అంటే నా కూతురు రూపంలో వచ్చింది ఎవరో. ఏమిటమ్మా ఇది? శ్రీ మహావిష్ణువులా పడుకునున్నావు. శ్రీరంగంలో రంగనాథుడు ఇలాగే పడుకునున్నాడు, ఇక్కడ వినాయకుడు ఇలాగే పడుకునున్నాడు. వాళ్ళందరినీ వదిలేసి నన్ను మాత్రం నిలదీస్తున్నావే. నువ్వెవరివమ్మా? నేను ఎవర్నా? నీ బిడ్డని. నువ్వు నా బిడ్డవి కాదు, ఆ తల్లివి. నువ్వు పాపవి కాదు, చిన్నవాడ కామక్షమవి. పర్వాలేది, నీ బిడ్డగా వస్తే కనుక్కోలేవనుకున్నాను, అయినా ఈ కామాక్షమ్మ తల్లిని కనిపెట్టేశావే. అమ్మా, నువ్వు నా ఇంటికి రావాలని నిత్యం నిన్ను పూజిస్తున్నాను. ఇన్నాళ్ళకొచ్చావు, కామాక్షమ్మలా రాకుండా భద్రకాళిలా వచ్చావే. మనుషులు చంపితే అది హత్య, మహాకాళి చంపితే అది సంహారం. చేసిన తప్పుకి శిక్ష. అమ్మా, తప్పుకి శిక్షే పరిహారమా? నువ్వు మనసు పెడితే క్షమించలేవా? క్షమించడవా? కళ్ళు అపహరించిన వాండ, అది ఈ కాళికాదేవి దగ్గర జరగనే జరగదు. పగంటే పగే, అది మారదు. నీ పగ తీర్చుకున్నావుగా, నా కళ్ళ ముందే ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నావు, ఇంకా నీ కోపం చల్లారలేదా? దొంగతనానికి సాయపడ్డదాన్ని సంహరించాను, కానీ అసలు దొంగ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. వాణ్ణి కూడా చంపితేనే నా కోపం చల్లారుతుంది. అమ్మా, నువ్వు పాముగా వచ్చినప్పుడు నీకు పాలు పోశాను,
వేప చెట్టులో ఉన్నప్పుడు బొట్టు పెట్టి నైవేద్యం పెట్టాను. ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చావు, నీకు పూజ చేద్దామనుకుంటే ఇలా నరబలి కోరుతున్నావే. నా తాళి కోసం ఆయన తప్పుని క్షమించకూడదా? తప్పు చేసిన వాళ్ళందరినీ తాళి కోసం వదిలేస్తే తర్వాత ఈ కాళీనే మర్చిపోతారు. అమ్మా, నేనెలాగైనా నా భర్తకు నచ్చ చెప్పి నీ కళ్ళు నీకిప్పిస్తాను. ఆయన వదిలేయమ్మా. నేను క్షమించడానికి రాలేదు, శిక్షించడానికి వచ్చాను. అమ్మా, నువ్వు తలుచుకుంటే ఆయన్ని మార్చి మంచి మార్గంలో నడిపించలేవా? నలుపుకి తెలుపు రంగు వేయచ్చు, కానీ చీకటికి రంగు వేయగలవా? నీ భర్తది అసుర జాతకం, వాణ్ణి ప్రాణాలతో వదిలేయడం ధర్మానికే విరుద్ధం. నా భర్తను వదిలేయడానికి నేనేం చేయాలో చెప్పు. ఇకపై సంధి ప్రసక్తే లేదు, సంహారమే. నీ మంత్రశక్తిని నమ్ముకునే కదయ్యా, నేను అమ్మవారి కళ్ళు తీసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడేమైంది? ఏదో ఒక శక్తి వచ్చి నా సిస్టర్ని బలి తీసుకుంది, తర్వాత నన్ను బలి తీసుకోవచ్చు. దీనికి ఏం సమాధానం చెప్తావు? నేను మహిషాసురుడి మరో అవతారం. నిన్న అమ్మవారు అంతం చేసేలోగా నేనే అమ్మవారిని అంతం చేస్తాను. దానికో మార్గం ఉంది. అమ్మా, ఇదిగో అమ్మ మజ్జిగ, ఉప్పు వేసి తీసుకొచ్చాను. ఉప్పా? ఇంతలో ఏదో తప్పుంది. అమ్మడు, నువ్వు ఉప్పేసి ఇవ్వకపోయినా నేను నీకు ఎప్పుడూ అండగానే ఉంటాను. సరేలే, విషయమేమిటో చెప్పు. నేను గుడికి వెళ్ళాలి. ఆ అమ్మవారే ఇక్కడ ఉన్నప్పుడు గుడికి వెళ్ళడం ఎందుకు? మొక్కుబడి గుడికి వెళ్ళి తీర్చుకోవడమే కదా పద్ధతి, అందుకే. వెళ్ళిరా. అమ్మా, నేను గుడికి వెళ్ళి తిరిగి ఇంటికొచ్చే వరకు నువ్వు నా భర్తని చంపకూడదు. అమ్మా, ఏమిటలా చూస్తున్నావు? నేను సుమంగళిగా వెళ్ళి ఆ మొక్కుబడి తీర్చాలి, అందుకని నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆయన ఏమీ చేయనని నాకు ప్రమాణం చెయ్యమ్మా. దీనికి పేరు ప్రమాణమా లేక కుతంత్రమా? అమ్మా, చిన్నప్పటి నుంచి నేను పూజిస్తున్నాను, అందుకైనా నువ్వు నాకీ మాట ఇవ్వకూడదా? నీకు కావలసింది ప్రమాణమేగా, చేస్తే పోయే. ఇలా చూడు, నువ్వు మళ్ళీ ఈ ఇంటికి తిరిగొచ్చే వరకు నీ భర్తని నేను చంపను. ఇది నిజం, వెళ్ళిరా. చాలు, చాలమ్మా, నేను వస్తాను. అమ్మోర్ని దెబ్బతీశాను, నేను అనుకున్నది నెరవేరబోతోంది. భైరవమూర్తి, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నా పెళ్ళాం గుడికెళ్ళి తిరిగి వచ్చేంత వరకు నా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం రాకూడదు అని నా పెళ్ళాం ద్వారానే అమ్మవారి దగ్గర ప్రమాణం చేయించమన్నావు, నేను అలాగే చేశాను. దానికి దీనికి ఏమిటి లింకు? గుడికెళ్ళిన నీ భార్య తిరిగి వస్తేనే గానీ నమ్మవారు చంపుతుంది. నీ భార్య తిరిగి రాకపోతే? వెరీ గుడ్ ఐడియా. నీ భార్యని నేనంతం చేస్తాను, కానీ నువ్వు నాకు సహాయం చెయ్యాలి. నన్నే కాపాడబోతున్నావు, నీకేం సహాయం చేయాలి చెప్పు. నాకు నీ కూతురు దగ్గరున్న కళ్ళు కావాలి, వాటిని తీసుకురా. ఏయ్, ఏం ఎగతాళిగా ఉందా? ఆల్రెడీ ఓసారి నా తలే పోయింది, అది సాధారణమైన పిల్ల కాదు, దైవశక్తి ఉన్న పిల్ల. భయపడకు, నీకు కావలసిన శక్తిని నేనిస్తాను. నీ చేతులకు అతీత శక్తిని ప్రసాదించాను, వెంటనే వెళ్ళి ఆ బిడ్డ కళ్ళు పీక్కునిరా, వెళ్ళు. Thank you.
నన్ను నువ్వు అపహరించావు, అయినా నిన్ను నేను క్షమించాను. కానీ నా భక్తురాలి ప్రాణాలు తీయాలని చూస్తున్నావే, ఇక నిన్ను ఊరికే వదిలిపెట్టను. అంటులే, వాణ్ణి చంపితేనే నా కోపం చల్లారుతుంది. ఆగమ్మా, నేను గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు నా భర్తను చంపడని నువ్వు మాటిచ్చావు. నేనింకా ఇంటికి వెళ్ళలేదు, గడువు పూర్తి కాలేదు. గడువు పూర్తి కాలేదా? ఇచ్చిన మాటను తప్పే అలవాటు నాకు లేదే. కాని వీడు నీ చేతే ఒట్టు వేయించుకునేలా చేసి నిన్నే చంపాలని చూశాడు. వీణ్ణి నా క్షమించబట్టున్నావు, ఇక వీణ్ణి వదిలిపెట్టను. రే తల్లి, తల్లి అని నోరారా పిలిచానే, ఈ కూతురికి నువ్విచ్చే కానుక ఇదేనా? ఏ తల్లి అయినా తన కూతురిని విధవరాలిగా చూడాలని ఆశపడుతుందా? కానీ నువ్వు ఆశపడుతున్నావు, రా, నీ ఆశ నెరవేర్చుకో. నువ్వు అసలు అమ్మవేనా? నువ్వు మాత్రం పసుపు కొంకాలతో ఉండాలి, కానీ నేను ఐదో తనాన్ని కోల్పోవాలి, అంతేనా? అదే కనుక సంతోషం, అయితేనా? నీ బిడ్డ మాంగల్యాన్ని నువ్వే తెచ్చి. అమ్మో తల్లి, తల్లి, మనిషిగా పుట్టినా కూడా రాక్షసుల బతికాను. మనుషుల అవయవాళ్ళు అమ్మడమే కాకుండా అమ్మవారి కళ్ళని కూడా అమ్మాలని చూశాను. నన్ను క్షమించు తల్లి. కళ్ళ అపహరించిన పాపానికి నేను చేతులు తీసేసుకున్నావు, ఈ శిక్ష చాలమ్మా. ఈయన క్షమించమ్మా, క్షమించు. ఇచ్చిన మాట కోసం కాదు, నీలాంటి ఉత్తమరాల కోసం వీణ్ణి క్షమిస్తున్నాను. అమ్మా, నా కూతురి దగ్గరున్న నీ సొత్తుని నువ్వే తీసుకోమ్మా, నువ్వే తీసుకో.